फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अवर चैनल मन अंदर चैनल सो काल सुधा फ्रेंड्स नेनु मी सुधा कृष्ण बहुत अंदर प्रेजेंट अयिते नवरात्रुलु नडुस्तुन्नायि ई रोज विशेषंगा मनं 7వ रोजु अम्मवारी नवरात्रि पूजा विधानान्नि चेसुकुंटुन्नामु ఈ రోజు అమ్మవారు మనకు మహాలక్ష్మి రూపం అవతారంలో మనం అమ్మవారు దర్శనం ఇస్తున్నారు అలాగే మనం ఇంట్లో ఈ రోజు మహాలక్ష్మి అవతారం పూజ చేసుకుంటున్నాము నిన్న మీకు వీడియోలో నేను షేర్ చేశాను ఫ్రెండ్స్ యాక్చువల్ గా రేపు మనం ఏంటి అమ్మవారిని పూజ చేసుకోవాలి రేపు విశేషంగా ఏంటి అనే విషయానికి వస్తే రేపు అష్టమి నవమి విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో జరిగేట్టుగా మనకి అష్టమి నవమి కూడా రేపు ఒకే రోజు రావడంతో మనం రేపు అమ్మవారిని రెండు రకాలుగా రెండు రూపాల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నాం అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని రేపు అష్టమి నవమి రెండు తిథులు మనకి ఒకే రోజు పడడం ద్వారా అమ్మవారిని దుర్గాదేవి రూపంలోను అలాగే నవమి మహిషాసురమర్దిని రూపంలోను మనం రేపు అమ్మవారిని పూజ చేసుకోవాలి విశేషంగా సో రేపు మనం దుర్గాదేవికి ఎటువంటి నియమాలు పాటించాలి ఏ ప్రసాదం పెట్టాలి అలాగే నవమికి సందర్భంగా మహిషాసురమర్దినికి ఎటువంటి ప్రసాదం నివేదన చేసుకోవాలి అనే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు రెండు సైమల్టేనియస్ గా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రేపు రెండు రకాలుగా మీరు రేపు అమ్మవారిని పూజ చేసుకోండి ఇంట్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ప్రమోట్ చేయండి అలాగే ఛానల్ లో వచ్చే వీడియోస్ అన్ని దయచేసి చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రేపు దుర్గాదేవి అలంకారంకి వచ్చేసి దుర్గాదేవికి ఎరుపు రంగు చీర అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు చీర ఎరుపు రంగు వర్ణంలో మనం రేపు అమ్మవారిని మనం చీర అయినా కట్టుకొని లేకపోతే అమ్మవారిని కూడా ఎరుపు రంగులో తయారు చేసుకొని రేపు మనం అమ్మవారిని దర్శించుకుంటున్నాము అలాగే మహిషాసురమర్దిని విషయానికి వస్తే నీలం రంగు అంటే ఆవిడ మనకి నీలం రంగులో దర్శనమిస్తారు నీలం రంగు చీరని కానీ నీలం రంగు అమ్మవారికి చీరని కట్టి కానీ మనం కూడా ఉంటే నీలం రంగు చీరని కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి దుర్గాదేవికి రేపు పువ్వుల విషయానికి వస్తే ఎరుపు పువ్వులతో ఎరుపు మందారం కానీ ఎరుపు పువ్వులు ఏవైనా మనకి అవైలబిలిటీలో ఉన్న పువ్వులతో రేపు అమ్మవారిని పూజించుకోవచ్చు అలాగే మహిషాసురమర్దినికి నీలి కలువ నీలం రంగులో మనకి బ్లూ కలర్ బ్లూ షేడ్లో కలువ పూలు వస్తుంటాయి లైట్ బ్లూ షేడ్లో అలాంటి నీలి కలువలను తెచ్చి రేపు అమ్మవారికి పూజ చేస్తే విశేషంగా మంచి ఫలితాలు పొందుతారు అలాగే అమ్మవారికి రేపు మనం ప్రసాదం ఏమి నివేదన చేసుకోవాలి దుర్గామాతకి చాలా దగ్గరలో కదంబం నివేదన చేస్తారు అలాగే గారెలు కూడా నివేదన చేస్తారు కదంబం చేయకపోయినా గారెలు చక్ర పొంగలి రేపు అమ్మవారికి నివేదన చేయండి దుర్గామాతకి అలాగే మహిషాసురమర్దినికి కూడా పులిహోర మీరు రేపు నివేదన చేసుకోవచ్చు అంటే ఉదయం పూట మీరు దుర్గామాత పూజ చేసుకొని సాయంత్రం మీరు నవమి మహిషాసురమర్దిని పూజని రేపు చేసుకోవచ్చు కలసం పెట్టి పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా పాటిస్తే చాలా మంచి ఫలితాలు అనేవి మనకి దొరుకుతాయి అలాగే ఉదయం అమ్మవారిని మనం ఈ ప్రసాదాలతోని సాయంత్రం పులిహోర ప్రసాదంతోని కూడా మనం నివేదన చేసి పూజ చేసుకోవచ్చు అలాగే దుర్గామాతకి మనం ఏ మంత్రాల్ని జపించాలి అని ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించండి అలాగే దుర్గాయై నమః అనే అంటే మనకి మంత్రాలు దుర్గా అష్టోత్తరం చదువుకుంటాము అలాగే దుర్గామాత పూజ అనేది చేసుకుంటాము సో దుర్గామాతకి ప్రతిరోజు మనం పూజ చేస్తాం ఎందుకంటే నవరాత్రులు నడుస్తున్న ఈ 9 రోజులు కూడా దుర్గామాతని మనం విశేషంగా పూజ చేసిన తర్వాతే మనం ఏ అవతారం అనేది వస్తుందో అవతారానికి పూజ చేయాల్సి ఉంటుంది సో రేపు మాత్రం దుర్గామాతని ఉదయం పూట పూజ చేసుకొని దుర్గామల్లికార్జున స్వామి అంటారు దుర్గామల్లికార్జున స్వామి అంటే ఈశ్వరుడికి కూడా అష్టోత్తరాలు అనేవి చదవాలి చాలామందికి ఇంకొక విషయం తెలియదు దుర్గామాతని పూజ చేసిన తర్వాత ఈశ్వరుడు మంత్రాలు చదవాలి ఈశ్వర నామాన్ని జపించాలి అన్న విషయం చాలామందికి తెలియదు దుర్గామాతని పూజ చేస్తే దుర్గా మల్లికార్జున స్వామి మనకి విజయవాడలో కూడా విశేషంగా దుర్గా మల్లికార్జున స్వామి ఆలయం అనే రాసి ఉంటుంది అంటే మల్లికార్జునుడు అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు కూడా మీరు మంత్రాలను జపించి పూజ చేసుకోవాలి మరి సాయంత్రం మహిషాసురమర్దినికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దిన్యై నమః అనే మంత్రాన్ని జపించండి అలాగే మహిషాసురమర్దిని స్తోత్రం అని ఉంటుంది మహిషాసురమర్దిని అయి గిరి నందిని నందిత మోదిని
విష్ణు విలాసిని జిష్ణునుతే అనే మంత్ర అనే మహిషాసుర మర్దిని స్తోత్రం ఉంటుంది. అది 18 స్తోత్రాలు అనేవి మనకి ఉంటాయన్నమాట. 18 పర్యాయాలు స్తోత్రం అనేది ఉంటుంది. ఆ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదవండి, అలాగే మహిషాసుర మర్దినికి మంత్రం జపించండి. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిని అయిన మహాని సాయంత్రం పూజ చేసుకోండి. అలాగే మనకి ఫలితాల విషయానికి వస్తే దుర్గాదేవి పూజ చేసుకుని మనం విజయాన్ని పొందొచ్చండి. అంటే ఎవరైతే శత్రువుల బారి నుంచి మనకి భయం కానీ ఎటువంటి ఆపద కానీ ఉన్నా కూడా మనం దాన్ని జయించవచ్చు. అలాగే మహిషాసుర మర్దినికి ధైర్యం విజయం, మహిషాసుర మర్దిని ఫలితం కూడా మనకి ధైర్యం విజయం. మరి నిషేధించవలసిన వస్తువులు రేపు ఏంటి అని చూసుకుంటే, దుర్గాదేవి పూజకు చేస్తున్న డే రోజు మనం రేపు మనకు ఇష్టమైన వస్తువులు, అంటే మనం ఏదైనా ఇష్టంగా తినే వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని రేపు నిషిద్ధంగా చూసుకోవాలి. అంటే దాన్ని రేపు మనం తినకుండా ఉంటే చాలా మంచిది. మనం రేపు విశేషంగా అమ్మవారిని దుర్గాదేవి అలాగే మహిషాసుర మర్దిని రూపంలో రేపు అమ్మవారిని పూజ చేసుకుంటాము. అలాగే ఎల్లుండి వీడియోని రేపు మీకు సో నేను పోస్ట్ చేస్తాను, ఎల్లుండి అవతారం ఏంటి, అలాగే దసరా రోజు మనం విశేషంగా అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలన్న విషయం. అలాగే చాలామంది నాకు కొంతమంది మెసేజ్ చేసి అడుగుతున్నారు, దసరా రోజు నవమి రోజు మనం ఉద్యాపన చేసుకోవచ్చని. విశేషంగా నవమి రోజు తాంబూలం ఇస్తేనండి చాలా 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 మంచిది. మనం ఇంట్లో తల్లికి కానీ అలాగే ముత్తైదులకు పిలిచి కానీ నవమి రోజు తాంబూలం ఇచ్చుకోండి. దశమి రోజు ఉదయం మీరు ఏం చేయాలనేది రేపటి వీడియోలో నేను మీకు అందరి కోసం పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ఒక మంత్రం, దుర్గా నవరాత్రులు 9 రోజులు కూడా ఒక మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం అంటే దుర్గాదేవి తాలూకా ఎవ్రీడే మనం చూడండి. అది మీకు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, అది చదువుతున్నప్పుడు మనం ఎన్నిసార్లు దుర్గా అన్న నామాన్ని జపిస్తామో అది మనకి ఎంత ఫలితం కలుగుతుందో. సో అది మీకు ఏంటంటే నవరాత్రులు 9 రోజులు కూడా పఠించుకుంటే చాలా మంచిది. అది మీకు ఒకసారి నేను ఇప్పుడు వినిపిస్తాను. దుర్గా ద్వా త్రిసన్నామామాల అని మనకి లలితాపారాయణం బుక్లో ఉంటుందండి. మనకి లలితాపారాయణం బుక్ దొరుకుతుంది కదా, సో అందులో దుర్గా ద్వా త్రిసన్నామామాల అని ఉంటుంది. దాన్ని నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. దుర్గా దుర్గార్తిశమని దుర్గా పద్విని వారిని దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని ఓం దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ ఓం దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోకదవానల ఓం దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణి ఓం దుర్గమార్గప్రదా దుర్గమ విద్యా దుర్గమాశ్రిత ఓం దుర్గమ జ్ఞాన సంస్థాన దుర్గమ ధ్యాన భాసిని ఓం దుర్గమోహా దుర్గమా దుర్గమార్ధస్వరూపిణి ఓం దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణి ఓం దుర్గమాంగి దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరి ఓం దుర్గ భీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణి నామావళిమిదం యస్తు దుర్గయా మమ మానవః పఠేత్ సర్వభయాన్ ముక్తో భవిష్యతి న సంశయః అనే ఈ మంత్రాన్ని మనం దుర్గా ద్వా త్రిసన్నామామాల అంటే ఇందులో మీరు ఒకసారి గమనిస్తే ఎన్నిసార్లు దుర్గా 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 అని మనకి ఇందులో వినిపించింది. అంటే అమ్మవారిని మనం శిరస వాచ మనస మనం అమ్మవారిని తలుచుకుంటున్నాం. సో ఇది చాలా మనకి 9 రోజులు చదువుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ సుధాకృష్ణ. థ్యాంక్ యూ.